సో సందర్భం వచ్చింది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఒక పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒక మంచి గర్వకారమైన ఒక సినిమా అది. సో ఆ సినిమా గురించి చెప్పండి. యాక్చువల్లీ నాకు చాలా 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 సంతోషం అండి ఆర్ఆర్ఆర్ జరగడంలో. ఎందుకంటే నేను ఇంటర్ కాలేజ్ చదివేటప్పుడు ఫస్ట్ అడిగేవారు నువ్వెవరు ఫ్యాను, అక్కడి నుంచి గ్రూప్స్ డిసైడ్ చేస్తారనమాట నువ్వు వీటితో తిరుగుతాడా వాటితో తిరుగుతాడా అని. అవి మేజర్గా కాస్ట్ మీద ఉండేది. కరెక్టా, మీరు స్కూల్స్ కాలేజెస్లో చదువు ఉంటారు, నాకు చాలా డిస్, ఎందుకంటే నేను సినిమా ఫ్యాన్ని, నాకు సినిమా నచ్చితే చూస్తా నచ్చకపోతే బాగాలేదంటాను. రైట్, నాకు ఈ నాకు ఇట్ వాస్ వెరీ డిస్టర్బింగ్ అండ్ ఐ లైక్ హౌ రాజమౌళి గారు హ్యాస్ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇన్ వన్ బాక్స్. ఎందుకంటే సినిమా గెలవాలి, కళ అన్నది మనం బార్డర్స్ కానీ మన బర్త్ కానీ చూసి వచ్చేది కదా. సినిమా నచ్చితే చూస్తాం, హీరో నచ్చితే చూస్తాం, అంతే కదా. సో ఐ థింక్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ వీ కెన్ గిఫ్ట్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టు బ్రేక్ ద టెన్షన్ రైట్ నౌ. అండ్ త్రూ దిస్ ఐ వాంట్ టెల్ అ లాట్ ఆఫ్ పీపుల్, మీ స్కూల్స్ కాలేజెస్లో ఇట్లా ఈ గ్రూపిజంలు కాస్ట్ ఫ్యాన్స్ మరి అంటే ఫ్యాన్స్గా ఉండొచ్చు, అది ఏ బేసిస్ మీద చేస్తున్నావు అన్నది ఉంటుంది కదా. లేదు లేదు నువ్వు మనోడివి, నువ్వు ఇక్కడే ఫ్యాన్, ఇట్ డజంట్ మ్యాటర్. అట్లీస్ట్ చదువుకున్న మనం ద నెక్స్ట్ జనరేషన్, ఐ థింక్ వీ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ ఇట్. ఓకే, వాట్ ఈస్ యువర్ నోట్ ఆన్ ఆర్ఆర్ఆర్? ఐ కాంట్ వెయిట్ టు ఎక్స్పీరియన్స్ ద మూవీ. కాంట్ వెయిట్ టు ఎక్స్పీరియన్స్ ద మూవీ. సూపర్ సూపర్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. డెఫినెట్గా సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, రాబోయే సాంగ్స్ కూడా ఏదో ఇంట్రెస్టింగ్ ఒక సాంగ్ రాబోతుందని చెప్పి విన్నాను. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది సినిమా? సినిమా ఈ నెల రాబోతుంది. ఓకే, థియేటర్ ఆర్ ఓటీటీ? ఇన్ థియేటర్స్, 100% ఇన్ థియేటర్స్. అంటే ఈ టైంలో రిస్క్ అనిపించలేదా మీకు కోవిడ్ సిచ్యువేషన్స్ దట్ టు థియేటర్స్? అంటే ఇప్పుడు అవునండి, యాక్చువల్లీ ఒక ఫిల్మ్గా ఓటీటీలో నాది ఆల్రెడీ చాలా సినిమాలు ఓటీటీలో ఉన్నాయి. నా ఓటీటీ సినిమాలు అమ్మడం చాలా కష్టం కూడా కాదు, వి సెల్ అండ్ గో. బట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా ఈజ్ ఇన్ థియేటర్. ఒక మనం ఇంట్లో చూసినప్పుడు ఒక ఫోన్ వస్తుంది, ఎవరో బిల్ కొడతారు, బట్ నిజంగా ఎంజాయ్ చేయాలి అంటే నేను ఎంజాయ్ చేసిన సినిమాని థియేటర్లోనే ఎంజాయ్ చేశాను. నాకు ఈ రీసెంట్ టైమ్స్లో టీవీలో చూసిన సినిమాలు కూడా నాకు అంత ఇంపాక్ట్ లేదు. ఇప్పుడు ఆకాశం హద్దుగా నేను టీవీలోనే చూశాను, కానీ ఆ సినిమా థియేటర్లో చూసుంటే నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని. డోంట్ యూ థింక్ సో? సో ఐ రియలీ వాంట్ దిస్ టు బి ఎ థియేటర్ ఎక్స్పీరియన్స్. అండ్ మనుషులు వస్తున్నారు, మొన్న వీకెండ్ కూడా యూనో హౌస్ఫుల్స్ అయ్యాయి. మన సత్యదేవ్ సినిమా వచ్చింది, కిరణ్ అవ్వరం ఫిల్మ్ వచ్చింది, నెక్స్ట్ విశ్వక్స్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు కమ్. ఐఎమ్ గ్లాడ్ దట్ యంగ్స్టర్స్కి కొత్త హీరోస్కి మంచి క్రౌడ్ థియేటర్స్ వస్తున్నారు. ఐ హోప్ మా సినిమా కూడా వస్తారు అని ఐ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ అండ్ ప్రే అండ్ హోప్. ఫైనల్గా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, మా ఆడియన్స్కి ఏమైనా చెప్దాం అనుకున్నారు మీ సినిమా గురించి? ఈ డియర్ మేఘా నాకు చాలా చాలా స్పెషల్ అండ్ చాలా పెద్ద గ్యాప్ తర్వాత నాకు తెలుగులో ఒక రిలీజ్ వస్తుంది. సో ప్లీజ్ థియేటర్ వెళ్ళి చూడండి, సేఫ్గా ఉండండి. మా చెప్పండి, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ చేసుకోండి, మీరు చేయాలి. అన్ని థియేటర్స్ బాగా స్ట్రిక్ట్గా, నేను ఒక రెండు సినిమాలు వెళ్ళి చూశాను రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉందని. చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి థియేటర్స్ కూడా, అంటే క్లబ్లు పబ్లు తాగే చోట్ల బార్లు ఎవరేం పట్టు, సినిమాలు వచ్చేటప్పటికి మాత్రం అందరూ చెప్తున్నారు. సో ఐ హోప్ ఇట్ గెట్స్ బెటర్. జనాలకైతే బయటికి వెళ్ళే ఇట్స్ లైక్ గోయింగ్ టు, ఇట్స్ బెటర్ దెన్ గోయింగ్ టు అ మాల్. అట్లీస్ట్ అన్ని చోట్ల తిరగం, అట్లీస్ట్ యూర్ జస్ట్ సిట్టింగ్ ఇన్సైడ్ అ థియేటర్ ఆర్ వాట్ ఎవర్, డెఫినెట్లీ వచ్చి చూస్తారని నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ ధనుష్.